నమస్కారం కూజంతం రామ మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం రామ రామ అనేటటువంటి పలుకులు పలుకుతున్నటువంటి కవి కోకిల వాల్మీకి మహర్షికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఎందుకని అంటే ఆది కవిగా ఆది కావ్యంగా మనకి చిర చిరపరిచితమైన రామాయణాన్ని అందించిన మహనీయుడు ఆయన రామాయణం అంటే ఏంటి అంటే ఉత్తమ వ్యక్తిత్వం ఎలా ఉండాలి అని చెప్పేటటువంటి ఒక ఇతిహాస గ్రంథం రామాయణంలో రాముడి పాత్రని మాత్రమే కాకుండా రాబోయే తరాలకి వ్యక్తిత్వం సమస్త జీవకోటిలో మానవ జన్మ ఉత్తమోత్తమైన జన్మ ఆ ఉత్తమోత్తమైన జన్మానికి పరిపూర్ణతని సార్థక్యాన్ని కలిగించాలి అంటే కొన్ని విశిష్ట గుణాలు ఉండాలి ఆ విశిష్ట గుణాలు ఎవరిలో ఉండాలి అంటే రాముల్లో ఉన్నాయి అని చెప్పడం కోసం రామాయణం మొదట్లో రత్నాకరుడుగా పేరు పొందినటువంటి వాల్మీకి గారు ఆయన దేవర్షి నారదులు వారిని అడుగుతున్నట్ట ఆయనకి బ్రహ్మ ఉపదేశం ఏంటి ఒక మహనీయుడు చరిత్ర రాయమని చెప్పారు మహనీయుడు అంటే ఎవరు అంటే అప్పుడు ఆయన నారదులు అని అడిగాట అడిగినటువంటి విషయం కూడా ఏంటంటే మనం తీసుకోవాల్సింది ఏ గుణగణాలు ఉన్న వ్యక్తిని మహనీయుడు అనాలి అతని విశిష్ట వ్యక్తిత్వం ఏంటో మనకు తెలుస్తోంది ఇక్కడ కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢౌరత అస్మిన్ అస్మిన్లోకే ఈ లోకంలో ఈ పదహారు గుణాలు ఉన్న వ్యక్తి ఎవరయ్యా మహర్షి అని వాల్మీకి నారదులు అని అడిగాడు ఏ గుణగణాలు అంటే మొట్టమొదటిది గుణవాన్ గుణవంతుడు షోడశ గుణాలు కలిగిన వాడు ఎవరు షోడశ గుణాలు ఏంటో మనకి రాబోయేటటువంటి శ్లోకాల్లో చెప్పే చెప్పారు మనకి గుణవాన్ కశ్య వీర్యవాన్ ఎవరయ్య వీరుడు వీరుడు అంటే కేవలం ఆయుధాన్ని ధరించి శత్రువును సంహరించేవాడు మాత్రమే కాడు నిజమైన వీరుడెవరు ధర్మజ్ఞుడు సకల ధర్మాల్ని తెలిసిన వాడు ఎవరు కృతజ్ఞుడు అంటే పెద్దల పట్ల విన పెద్దల ఆజ్ఞను పాటించాలి అనే కృతజ్ఞతాభావం ఎవరిలో ఉన్నాయి సత్యవాక్య ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం దృఢవ్రత దృఢమైన దీక్ష కలిగినవాడు అని మొదటి శ్లోకంలో మూడు శ్లోకాలు ఉన్నాయి ఈ మొదటి శ్లోకం ప్రకారం మనం రాముడికి అన్వయించుకుంటే ఉత్తమ వ్యక్తి ఎవరో మనకు తెలుస్తుంది మొట్టమొదటిది ఏంటి అంటే మొట్టమొదట గుణం ఏంటి అంటే గుణవాన్ వినయ విధేయతలు కలిగి ఉండాలి పెద్దల మాటలను జవదాటకూడదు అనేది రాముని యొక్క పాత్ర ద్వారా వాల్మీకి మహర్షి చిత్రీకరించాడు మనందరికీ తెలిసిందే పితృవాక్య పరిపాలన రాజ్యాన్ని విడిచిపెట్టడం అడవులకు ఏగడం ఇవన్నీ తెలిసినవే అయితే మరికొన్ని విశిష్టమైన ఉన్నాయి ఇప్పటి తరం నేర్చుకోవాల్సినది వాల్మీకి మహర్షి చెప్పిన ప్రకారం విశ్వామిత్రుల వారితో రాముడు లక్ష్మణుడు జనకుడి యొక్క రాజ్యానికి వెళ్ళి శివధనుర్భంగం చేసిన తరువాత సీతాదేవిని ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు జనకుడు అక్కడ రాముడు చెప్పిన మాటని మన అందరం కూడా ఆచరించి అనుసరించాలి ఏం చెప్పాడు రాముడు అంటే ఈ వివాహం మా తల్లిదండ్రుల అనుజ్ఞ కావాలి ఈ వివాహం రహస్యంగా చేసుకునేది కాదు నేను స్వయంవరంలో విజేతనే కావచ్చు కానీ అమ్మా నాన్నల మాట తెలిసి వినాలి అన్నది పాటించినవాడు రాముడు అందుకనే జనక మహారాజు దశరథుల వారి కబురు చేయడం అందరూ రావడం తల్లిదండ్రుల సమక్షంలో నలుగురు వివాహాలు ధర ఇది రామాయణం చెబుతోంది తల్లిదండ్రులకు మనం ఇచ్చే ఇవ్వాల్సినటువంటి విలువ వారికి ఇవ్వాల్సిన గౌరవం ఏంటంటే రాముడు మనకి ఆ రకంగా తెలియజేశాడు కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు పెద్దల పట్ల వినయ విధేయతలు పెద్దల పట్ల వినయ విధేయతలు అంటే ఎక్కడ ఉంటుంది అంటే వివాహమైన తర్వాత పరశురాముల వారు రావడం అందరికీ తెలిసిన విషయాలే శివధనస్సును కాదు ఎక్కువ పెట్టడం విష్ణువు యొక్క ధనస్సు ఇది దీన్ని దీన్ని ఎక్కువ పెట్టమని ఒక అంటే ఒక ఒక అవశ అవకాశాన్ని ఇవ్వడం రాముల వారు వినయంగా స్వీకరించడం స్వీకరించి అక్కడ కూడా నేను మహావీరుణ్ణి అని ఎక్కడ కూడా రాముడు ప్రకటించలే పెద్దలు మీరు మీ చెప్పింది శిరోధార్యం మా తండ్రి గారెంతో మా గారెంతో మీరు అంతే అని పరశురాముల వారు ఇచ్చిన విష్ణువు యొక్క ధనస్సును కూడా ఎక్కువ పెట్టి పరశురాముల వారికి రాముడంటే ఏంటో తెలియజేశాడు తను చెప్పలేదు తన చర్య ద్వారా తెలియజేశాడు పైగా అది కూడా ఏంటి దిగ్ దిగంతాలకు వ్యాపించే విధంగా ఆ బాణాన్ని వేశాడు అంటే ఈ వాణం గనక వేరే దిశలోకి వెడితే అక్కడ ఉండే జనులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఆ రకంగా రాముడు పెద్దల మాటలని వినాలి పెద్దల మాటలను అనుసరించాలి మిగతావని మనకు తెలిసినవే కైకేయి అడిగిన వరాలు పద్నాలుగేళ్ల అని తెలిసినవే కానీ ఇది పెద్దల పట్ల వినయ విధేయతలు అలాగే చిత్రకూట పర్వతం మీద కూడా ఉండమని చెప్పిన వ్యక్తి భరద్వాజ మహర్షి భరద్వాజ మహర్షి వారు చెప్పింది ఏంటి అంటే చిత్రకూట పర్వతం నీకు ఒక అనుకూలమైన ప్రదేశం పంచవటి ఆశ్రమాన్ని నిర్మించుకోవమని చెప్పినట్టు అంటే పెద్దల మాటలను ఆదేశాలని మహర్షులని ఋషుల్ని గౌరవించే సంస్కారవంతుడు అతి గుణవాన్ వీర్యవాన్ రెండోది వీరుడు వీరుడు అంటే కేవలం దైహికంగా భౌతికంగా చేతిలో ఆయుధం ఉంది కదా అని ధనస్సు ఉంది కదా అని అందరినీ చంపడం అది కాదు అక్కడ వీరుడు అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వాడై ఉండాలి ఎవరి మీద బాణాలు వేయాలి ఎవరి మీద వెయ్యకూడదు ఎవరిని సంహరించాలి ఎవరిని సంస్కరించాలి ఎవరిని స్వీకరించాలి తెలిసినవాడు రాముడు తాటకి వధ ఆ ఘట్టంలో రాముల వారు తటపటాయిస్తూ ఉంటాడు విశ్వామిత్రులు వారు చెప్తారు తాటకి యజ్ఞేయగాదుల్ని అన్నిటినీ కూడా ఆమె ధ్వంసం చేస్తోంది లోక కంటకిగా మారింది ఆమెను సంహరించమంటే ఇక్కడ వీరుడు స్త్రీలతో వృద్ధులతో బాధులతో యుద్ధం చేయడం వీరధర్మం కాదు తాటకి స్త్రీ మరి ఆ స్త్రీని ఎలా సంహరించాలి అని తటపడాయిస్తుంటే అప్పుడు అక్కడ మళ్ళీ గురువర్యులు విశ్వామిత్రులు వారు చెప్తారు నిజమే స్త్రీని సంహరించడం స్త్రీని అవమానించడం కూడా తప్పే కానీ ఈమె లోక కంటికి అయిన స్త్రీ రాక్షస స్త్రీ మంచి కార్యాలను అడ్డం పెట్టే స్త్రీ కాబట్టి ఈమె సంహరించడంలో తప్పు లేదు అని చెప్పిన తరువాత వీరుడుగా తన ప్రతాపాన్ని చూపించిన గొప్ప వీరుడు రాముడు అలాగే అదే సందర్భంలో మారీచుడు సుబాహు ఆమెకు తోడుగా మంచి కార్యక్రమం యాగాలు యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నటువంటి ఇద్దరు రాక్షసులే అయితే మళ్ళీ వీరత్వం ఇక్కడ వీరత్వంలో ఏంటి ఎవరితో ఏ ప్రయోజనం ఉంది భవిష్యత్తులో ఏం జరగబోతోంది అని ద్రష్టగా వ్యక్తి మనకు కనిపించినవాడు రాముడు ఎందుకని అంటే సుబాహు వాడు చెడ్డవాడు రాక్షసుడు వాడిని చంపినా లేదని చంపేశాడు మారీచుడుతో భవిష్యత్తులో ఆయనతో ప్రయోజనం ఉంది రామాయణం తెలిసిన వాళ్ళందరికీ తెలిసిందే మాయలేడి రూపంలో రావణ వధకు కారణభూతుడవుతాడు మారీచుడు కాబట్టి మారీచుని సంహరించడం తగదు అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు అంటే మారీచుని సంహరించల మారీచుని ఒక పదివేల యోజనాల దూరంలో పడే విధంగా ఆయన్ని చేశాడు అంటే వీరత్వం అంటే అది ఎవరికి ఏ విధంగా శిక్షించాలి ఎవరికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలి అని తెలియ అది కశ్య వీర్యవాన్ తర్వాత ధర్మజ్ఞుడు ధర్మాలు తెలిసినవాడు రాముడు రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మానికి ప్రత్యేక ధర్మము అంటే మనకి ఈ ప్రస్తుత కాలంలో జ్యూటీ జ్యూటీ మైండెడ్ నేచర్ జ్యూటీ మైండెడ్ నేచర్ని ఎప్పుడు ఎలా చేయాలి అని చెప్పేటటువంటి చెప్పినవాడు రాముడు మనందరికీ తెలుసు ఉత్తమ పుత్రుడు పితృవాక్య పరిపాలకుడు అంటే తన యొక్క పట్టాభిషేకం మరికొన్ని గంటల్లో జరగబోతోంది అని తెలిసిన తరువాత తన మాతృ సమానురాలైన కైకేయి వచ్చి నువ్వు అడవికి వెళ్ళాలి రామా అంటే సరేనని చెప్పిన వినయశీరి రాముడు ఆ పరిస్థితిలో వేరే వాళ్ళు ఉండి ఉంటే వాళ్ళ కానీ వాళ్ళ యొక్క కానీ మనం చెప్పలేము ఆ విధంగా తిరుగుబాటు చేసే మనస్తత్వాలు ఉన్నాయి మనకుంటాయి కాబట్టి రాములు ఆ విధంగా మనకి ఆ వినయశైలి ఒక సత్పుత్రుడుగా ఒక సన్మిత్రుడుగా సుగ్రీవుడితో అలాగే మనకి రాజుగా గొప్ప రాజు ప్రజారాజ్యం కోసం రామరాజ్యం కోసం తపించినవాడు రాముడు ఎందుకని రామరాజ్యంలో ఎవరికి ఏ కష్టం రాకూడదు తనకి ఎంతో ప్రియాతి ప్రియమైన సీతాదేవిని కూడా ప్రజల మాట ప్రకారం అడవికి పంపించినటువంటి మహనీయుడు రాముడు అతను అటు అతి ఉత్తమ వ్యక్తిత్వానికి చిరునామాగా రాముని చెప్తుంటాం మనం సత్యవాక్యో దృఢవ్రత సత్యవాక్యం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం శబరి గురించి మనకు తెలుసు శబరి రాముడి కోసం వేసి ఉంటే ఎక్కడో శబరి ఉంది అడవుల్లో ఉంది నేను వెళ్ళనా అని ఆలోచించరా చక్కగా శబరి దగ్గరికి వెళ్ళి శబరి కోరికని తీర్చి ఆమెని ఒక శబరిమల అంటే పర్వతంగా ఉండమని శబరి నదిగా ఉండమని ఆమెకి ప్రసాదించిన ప్రసాదించినవాడు రాముడు అది రాముడు యొక్క పాలన ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడు అలాగే చివరిగా మనం చెప్పుకునేది దృఢ వ్రత దృఢమైన దీక్ష దృఢమైనటువంటి దీక్ష ఎన్ని కష్టాలు ఎదురైనా సామాన్యుల్లాగా ఆక్రోశించలేదు సామాన్యుల్లాగా బాధపడలేదు సామాన్యులాగా దుఃఖించలేదు ఒక నేను వీరుండి పై క్షత్రియ పుత్రుండి కాబట్టి నేను ఎటువంటి పనులు అందరికీ ఆదర్శంగా నిలవాలి అన్న మనోధైర్యంతో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శ ప్రాయంగా నిలిచిన వాడు ఉత్తమ వ్యక్తి రాముడు అదేవిధంగా రాముడు చారిత్రేణ చకోయుక్త అనేటటువంటి శ్లోకం కూడా మనకు ఉంది చారిత్రేణ చకోయుక్త అంటే రఘువంశం యొక్క చరిత్ర మనందరికీ తెలిసిందే రఘువంశం చరిత్రలో కాళిదాసు గారు రాస్తారు త్యాగాయ సంబృతార్థ సత్యాయ మితభాషిణాం భాషిణాం అంటాడు త్యాగం కోసమే వాడు సంపాదిస్తారు త్యాగం అంటే అక్కడ దానం చేయడం కోసం అంతేగా సంపాదన ఏదో జీవనోపాధి అంత కాదు త్యాగం నలుగురికి ఇవ్వాలంటే నేను సంపాదించాలి సత్యాయ మిత భాషిణాం సత్యవాక్ పరిపాలన కోసం అని చెప్పి ఆయన ఏంటంటే తక్కువ మాట్లాడతారు తర్వాత యశసే విజగీషూణాం యశస్సు కోసమే ఆయన తప ఆయన యుద్ధాలు చేస్తూ ఉంటాడు ప్రజాయే గృహమేధి నాం సంతానం కోసం మాత్రమే గృహస్థాశ్రమాన్ని వంశం కోసం చేసే రాముడు మనకి ఉత్తమ వ్యక్తి ఉత్తమ వ్యక్తిత్వాన్ని కలిగిన వాడు ఆ రాముడిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకుని ఉత్తమ వ్యక్తులుగా ముందుకు పెడితే ఆ రాముడి యొక్క అందులో అడుగుజాడు నడిచే అవుతాము తరిస్తాము స్వస్తి